కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మండల చౌరస్తాలో అఖిలపక్ష రైతు సంఘాలు ఆధ్వర్యంలో చేస్తున్న ధర్నా, రాస్తారోకో నిరసన కార్యక్రమాలకు బచ్చన్నపేట మండల కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ పార్టీలు మద్దతు ప్రకటించి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ సంస్కరణల పేరుతో కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే అక్కడ రైతాంగం అంతా భగ్గుమని రోడెక్కే పరిస్థితున్నది. దానికి నిరసనగా అఖిల భారత రైతు సంఘాలు అయితేనేమి వివిధ రకాల రైతు సంఘాల ఆధ్వర్యంలో, అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ఇలా దేశవ్యాప్త నిరసన కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా ఈరోజు అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో మన బచ్చన్నపేట చౌరస్తాలో కూడా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎన్నికలప్పుడు మాయమాటలు చెప్పి రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పి ప్రతి బీదవాని ఖాతాలో లక్షల రూపాయలు వేస్తామని చెప్పి ఇలా దుర్మార్గంగా ఇలా రాజ్యసభలో అయితే వాళ్ళకు మెజార్టీ లేదు. మరి అన్ని ప్రధాన కాంగ్రెస్ ప్రతిపక్షంతో పాటు మిగతా అఖిలపక్ష కమ్యూనిస్టు పార్టీలు అయితేనేమి వాళ్ళ యొక్క మద్దతున్న పార్టీలు, వాళ్ళ యొక్క మిత్రపక్షాలు కూడా ఒక కేంద్ర మంత్రి అయితే స్వయంగా రాజీనామా చేసినా కూడా వాళ్ళకు కనువిప్పు వస్తలేదు. వాళ్ళు ఇంకా మేము గొప్ప చేసినామని చెప్పి అనుకుంటున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా దేశవ్యాప్తంగా భగ్గుమంటున్న రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలి. ఈ వ్యవసాయ బిల్లును మళ్ళీ పునరాలోచన చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో భారతదేశ రైతాంగం, ముఖ్యంగా తెలంగాణ రైతాంగం ఈ వ్యవసాయ బిల్లుల పట్ల అంగీకరించదని చెప్పి ఈ కార్యక్రమాన్ని కనుక వెనక్కి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే ఇంకా వివిధ రూపాల్లో మిత్రపక్షాల ఐక్యతతోటి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని కూడా తెలియజేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో, రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపు మేరకు బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి మా యొక్క పూర్తి సంఘీభావాన్ని, మద్దతును తెలియజేస్తూ రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రజల మద్దతుతో తగిన రీతిలో బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.